ఇవాలా లోకేష్ గారిని ఘన స్వాగతం పలికిన మైదుకు ప్రజలందరికీ నా వందనాలు సభ్య వందనాలు లోకేష్ గారికి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా అందరూ కూడా విమర్శించారు జనాలు లేరు అని విమర్శించారు ఇవాల పల్లెలు కదిలాయి పల్లెలు కదిలాయి ఇవాళ పట్టణాలు కదిలాయి ఇవాళ ఇట్లానే ఇట్లానే పాదయాత్ర కంటిన్యూ అయితే ఇచ్చాపురం పోయేటప్పటికెల్లా ఓల్ ఆంధ్రప్రదేశ్ కదులుతుంది ఇవాళ యువతకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోతే వర్షాలు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వర్షాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే పరిస్థితి పట్టింది ఇవాళ అదే మన చంద్రబాబు నాయుడు గారు నింటే ఇవాళ మన క్యాపిటల్ ఉండేది ఐటి పరిశ్రమలు ఉండేటి మన ఫ్యాక్టరీలు ఉండేటి మన యువతకి ఇవాళ పనులు చేసుకునేటోళ్ళు ఇవాళ వాళ్ళు యువత అందరూ కూడా ఇవాళ యువత అందరూ కూడా ఇళ్లలో కూర్చో ఉన్నారు వాళ్ళ అమ్మ నాయనలకి భారం అయిపోయారు ఇవాళ ఎంత కష్టపడుతున్నారంటే యువత చాలా కష్టాల్లో ఉన్నారన్న ఇవాళ యువత వీళ్ళందరినీ ఆదుకుండే బాధ్యత మన మీద ఉంది మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి గెలిపించుకొని మన యువత అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటే బాధ్యత మనం తీసుకోవాలి ఇవాళ ఒక్కసారి ఆలోచించండి మైదుకూరు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి నాన్నగారు ఉన్నప్పుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నప్పుడు పార్టీ లేకపోయినా ఇన్ఛార్జ్గా ఉన్నా 1000 కోట్ల పైనే మన మైదుకూరికి ఫండ్స్ తీసుకొని మైదుకూరిని డెవలప్ చేశారు ఇవాళ ఆలోచించండి అపోజిషన్ లీడర్ ఉన్నాడు ఏం చేస్తున్నాడా చెప్పండి నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళని రమ్మనండి నేను వస్తా మనమేం అభివృద్ధి చేశామో చూపిస్తాం వాళ్ళేమో చేపించారో చూపియండి వాళ్ళేం అభివృద్ధి చేయలేదంటే వాళ్ళు ఈసారి ఎలక్షన్ నిలబడవద్దని చెప్పండి అభివృద్ధి చేసింటే ఈసారి మమ్మల్ని గెలిపియండి అని కోరుకుంటున్నాం ఈసారి గెలిపియండి ఈసారి మమ్మల్ని గెలిపియండి ఇంకొకసారి మాకు కూడా ఇదే చివరి అవకాశం ఒక్కసారి ఈసారి గెలిపేయండి మీరు అందరూ మీకు ఇదే వేదిక మీద లోకేష్ గారు పక్కనే ఉన్నారు లోకేష్ అన్నవ్ గారు పక్కనే ఉన్నారు ఇదే మైదుకూరు ప్రజలు గెలిపిస్తే మా మైదుకూరుని 2000 కోట్లతో పైన నిధులతో డెవలప్ చేసుకుంటాం ఇవాళ ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఒక చిన్న పిల్లోడు ఎగ్జామ్లో ఏమన్నా రాయాలి అంటే క్యాపిటల్ ఏదని అడిగితే అతనికి క్యాపిటల్ ఏదో రాయడం తెలియదు ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ ఇకపోతే ఆ ఎగ్జామ్లో క్యాపిటల్ అదే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేది క్వశ్చన్ వస్తే ఆన్సర్ లేదు మనకి క్యాపిటల్ ఏది మన క్యాపిటల్ లేదు మనకి అలాంటిది అమరావతి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా ఒక్కటి ఆలోచించుకోండి తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఒక్క క్యాపిటల్ కట్టాలంటే హైదరాబాద్ లాంటి క్యాపిటల్ 20 ఏళ్ళు బాబు గారు ప్లాన్ చేస్తే 2020 విజన్ అంటే ఎవరు నమ్మలేదు ఇవాళ క్యాపిటల్ హైదరాబాద్కి మా యువత అంతా ఉద్యోగాల కోసం తరలిపోతున్నారా లేదా మన చంద్రబాబు నాయుడు కెపాసిటీ అది
మా చంద్రబాబు నాయుడుకి ఉండే టాలెంట్ అది. ఒక్కసారి ఆలోచించండి, మన ఉద్యోగాలు రావాలంటే ఎవరు రావాలి? మైదుకూరు ప్రజలు బాగుండాలంటే ఎవరు రావాలి? మన భవిష్యత్ బాగుండాలంటే ఎవరు రావాలి? పరిశ్రమలు రావాలంటే ఎవరు బాగుండాలి? మన ఉద్యోగాలు రావాలంటే ఎవరు రావాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లారా, ఒక్కసారి ఆలోచించండి. ఈసారి టీడీపీ ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మా లోకేష్ బాబు గారికి, మా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకి అవసరమే లేదు, బట్ ప్రజల కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఆయా మా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.